నా పేరు డిఆర్కే ప్రసాద్. వృత్తిరీత్యా డాక్టర్ని. చల్లపల్లిలో నేను గత 30 ఏళ్ళ నుంచి వైద్య వృత్తిని చేస్తున్నాను. పాముకాటు గురించి కొన్ని అభిప్రాయాలని, కొన్ని అనుభవాలని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా వైద్యం ఎటువంటి వైద్యం, నాటు వైద్యమా లేక ఆధునిక వైద్యమా అని ప్రశ్నించుకుంటే ఏది అనేది మనం చర్చించుకోవాల్సిన టైం ఇది. నాటు వైద్యం అంటే మొదట్లో మేము ఇక్కడ ప్రాక్టీస్ పెట్టినప్పుడు 30 సంవత్సరాల క్రితం అసలు మా దగ్గరికి ఎవరు కూడా పాముకాటు రోగి వచ్చేవారు కాదు. ఎందుకంటే ప్రతి 2-3 ఊళ్ళల్లో ఒక నాటు వైద్యుడు ఉండేవాడు. వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకి సర్వీస్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరిగేదంటే వీళ్ళు వెళ్తే అవును ఒక మంత్రం వేయటము, లేకపోతే కంటిలో కరికం లాంటిది పెడతాము, లేకపోతే నోట్లో పసర లాంటిది పోయటం చేసేవాళ్ళు. దాని మూలంగా వాళ్ళకి ధైర్యం వచ్చేది. నిజంగా పాముక విషపాము కాకపోతే వాళ్ళకి ఏ రకమైన వైద్యం చేసినా బతుకుతారు. సో బతికిన వాళ్ళంతా కూడా ఆయన మూలంగా బతికాడని చెప్పేసి ఒక ధైర్యం ఉంటుంది. చల్లపల్లిలో అయితే పాముక రోగానే ఇక్కడ హనుమాన్ జంక్షన్ అనే ఒక ఊరుంది కృష్ణా జిల్లాలో. హనుమాన్ జంక్షన్కి వెంటనే ఫోన్ చేసేవాడు. అక్కడ ఒక నాటు వైద్యుడు ఉండేవాడు. ఆయన మంత్రం వేసేవాడు ఫోన్లోనే. మంత్రం వేస్తే వీళ్ళు తగ్గిపోయింది అనుకుని చెప్పి లేచేవారు అనమాట. ఆ కాలంలో ఇప్పుడులాగా ఎస్టీడీలో అవన్నీ లేవు. మేము ప్రాక్టీస్ పెట్టినప్పుడు అప్పుడు టెలిఫోన్ డిపార్ట్మెంట్ వారు చాలా సేవ చేసే ఉద్దేశంతో ఏంటంటే ఇటువంటి కనెక్షన్ కనుక ఇవ్వాల్సి వస్తే మామూలుగా ట్రంకాలకు ఒక పూట అంతా పట్టేది. ఈ పాముకాటు గరిచిన కేసులు అయితే కనుక లైట్నింగ్ కాల్ లాగా వెంట వెంటనే చక్కగా కనెక్షన్ ఇచ్చేసేవారన్నమాట. ఆ టైంలో కొంతమంది బతికేవారు, కొంతమంది నిజంగా విషం ఎక్కిన వాళ్ళు చనిపోయేవారు. చనిపోతే అతని ప్రారంభం అని చెప్పేసి అనుకుని సరిపెట్టుకునేవారు. కానీ ఎప్పుడైతే మేము ఈ పాముకాటుకి అసలు వైద్యం యాంటీస్నేక్ వేనమ్మా అవసరమైన వాళ్ళకి ఇవ్వటం అనేది తెలుసుకున్నామో, అది ప్రచారం చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆధునిక వైద్యంలోనికి ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి రావడం అనేది నెమ్మది నెమ్మదిగా పెరిగింది. నాటు వైద్యం మూలంగా ఎంత ప్రమాదం అంటే కంటిలో కలికి వేయటం మూలంగా కన్ను మూసేస్తూ ఉంటాడు. కన్ను తెరుచుకో అంటే తెరుచుకోడు. ఎంతసేపటికి ఇట్లా బ్రుకిటి ముడుస్తాడు కానీ ఖచ్చితంగా కన్ను తెరుచుకోడు. మాకు డాక్టర్లకి అర్థం కాదు ఏంటిది. పాముకాటు త్రాచుపాము మూలంగా కానీ కట్లపాము కానీ విషం మూలంగా కానీ ఇట్లా కళ్ళు తెరుచుకోవట్లేదా, లేకపోతే కలికి మూలంగా తెలుసుకోవట్లేదు అనేది మాకు అర్థం కాదు. దాని మూలంగా పెద్ద సమస్య అవుతుంది. అట్లాగే నోట్లో పసర వేస్తారు. పసర వేస్తే వాంతి అవుతుంది. పసర మూలంగా వాంతి అయిందా లేకపోతే విషం మూలంగా వాంతి అయిందా అనేది తెలుసుకోవడానికి కూడా మాకు ఆలస్యం అయిపోతుంది. దీని మూలంగా కూడా పేషెంట్కి ప్రమాదం జరుగుతుంది. ఉపయోగం లేకపోక ప్రమాదం జరుగుతుంది. మరి ఆధునిక వైద్యం ఎట్లా చేస్తామంటే ఇవన్నీ ఏమీ ఉండవు. పేషెంట్ రాగానే నోట్లోంచి ఏమీ ఇవ్వకుండా ఒక 24 గంటల సేపు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాం. అడ్మిట్ చేసి అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వేషన్ అంటే అతను సెలైన్ పెట్టి పల్సు బీపీ చూసుకుంటూ అతన్ని పల్స్ ఆక్సిమీటర్కి కనెక్ట్ చేసి ఎట్లా ఉంది, ఏంటి ఆక్సిజన్ సాచురేషన్ ఎట్లా ఉంది, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. 24 గంటల్లో అతనికి ఏ లక్షణాలు లేకపోతే ఇంటికి పంపించేస్తాం. ఏదన్నా లక్షణం విషప లక్షణాలు వస్తే వెంటనే యాంటీస్నేక్ వేనం ఇస్తాం. సాధారణంగా నా అనుభవంలో నేను ఇప్పటిదాకా గమనించింది ఏంటంటే బ్రెయిన్ డెడ్ కాకుండా డాక్టర్ దగ్గరికి వచ్చిన పేషెంట్ ఎంత ప్రమాదంగా ఉన్నప్పటికీ, అంటే పల్స్లెస్గా ఉంది, బీపీ కూడా సరిగ్గా తెలియని పేషెంట్ కూడా ఎవరు కూడా చనిపోలేదు. కానీ అప్పటికే చనిపోయి ఉంటే మాత్రం ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. అందుకని సాంప్రదాయబద్ధంగా నాటు వైద్యం చేయటం మూలంగా డాక్టర్లకి అర్థం కాకపోవడం ఒక సమస్యే కాకుండా ఆలస్యం అవటం మూలంగా కూడా డాక్టర్ల దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రాణం పోవడం అనేది జరుగుతుంది. కానీ వీలైనంత తొందరలో దగ్గరలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అవసరమైన వాళ్ళకి యాంటీస్నేక్ వేనము ప్లస్ సపోర్టివ్ మేనేజ్మెంట్ అంటాం. అంటే వాళ్ళకి ఏదో అవసరమైతే అది ఊపు తీసుకోలేకపోతే వెంటిలేటర్కి కనెక్ట్ చేయటం, అట్లాగే మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే డయాలసిస్ చేయటం లాంటి సపోర్టివ్ మేనేజ్మెంట్ చేస్తే దాదాపు చనిపోవటం అనేది చాలా అరుదు. ఇది మా అనుభవంలోంచి మేము తెలుసుకున్న విషయం.